సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధిలోని ఇష్నాపూర్ గ్రామ పంచాయతీలో 150 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచించి ఆసరా పెన్షన్లు అందజేయడం సంతోషకరమని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో 350 మంది లబ్ధిదారులు ఉన్నారని, అందులో 150 మందికి మాత్రమే వచ్చాయని, పూర్తిగా లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. గత 3 ఎలక్షన్ నుంచి సుమారు 3.5 నుంచి 4 సంవత్సరాలు అవుతుంది. మరి ముసలి వాళ్ళు, అనాథలు, మరి వృద్ధులు, మరి ఒంటరి మహిళలు, మరి విడోసు ఎంతోమంది ఇలా ప్రతి గ్రామంలో, ఇష్నాపూర్ అని కాదు, ప్రతి యావత్ రాష్ట్రం మొత్తం మీద ఎదురు చూపడం జరిగింది. మనం ఎన్నోసార్లు అన్ని పత్రికలలో కథనం రాసినా ఈరోజు గవర్నమెంట్ స్పందించి మరి లాస్ట్ వరకు, అంటే ప్రాణం పోయేటప్పుడు జీవగంజి పోసినట్టు ఇలా ఎలక్షన్ నిమిత్తమని పెన్షన్లు మంజూరు చేశారు. చాలా సంతోషం. మరి ఇంట్లో కూడా అన్యాయం జరిగింది. ఏమిటంటే సుమారు మా ఊర్లోనే ఒక 350 అప్లికేషన్లు వెళ్తే ఇలా మా ఊరికి 154 వచ్చినాయి. అంటే ఇంకా 200 పైచులకు మనుషులకు ఒరిజినల్గా వాళ్ళందరూ కూడా మేము జెన్యున్ పర్సన్ను డిక్లేర్ చేసి వాళ్ళకు పెన్షన్ అప్లై చేస్తే వాళ్ళకి రాలేదు. మరి వాళ్ళ తందరి తరఫున మేము కూడా వేడుకుంటున్నాం. ఆ మిగతా వారిని కూడా గుర్తించి మరి మా ఉప సర్పంచ్ గారు అన్నట్టు పెట్టిన దాంట్లో 40% కాదు కదా, 25-30% చేశారు. మిగతా 75% అనాథలు, దాంట్లో ఎలిజిబుల్ ఉన్న మనుషులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వచ్చే నెలనన్నా ఆ యొక్క పింఛన్లు మంజూరు చేస్తే మరి వాళ్ళకు కూడా మీరు మేలు చేసిన వల్ల. ఇష్నాపూర్ గ్రామంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పడిన 3.5 సంవత్సరాలలో ప్రప్రథమంగా ఇప్పుడు పెన్షన్స్ స్టార్ట్ అయినాయి. అయితే మా విలేజ్లో చాలామంది పెట్టినాం, ఓన్లీ 40% మాత్రం వచ్చినాయి. అయినా సంతోషం. ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే 3.5 ఏళ్ళకోలే ఒక వ్యక్తికి కూడా పెన్షన్ ఇప్పలేని దశలో మేము ఉన్నుంటుంది. ఈ లాస్ట్ మూమెంట్లో ఇప్పించి కొంచెం చాలా మంచి తరుణం అనుకుంటున్నాం. మంచి ఉద్దేశంతో చేశారు, మాకు మంచి శుభ సంకల్పం ఇది. ఇదే విధంగా ఇంకా 60% కూడా మా విలేజ్లో వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, విడోస్ కానీ చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ అప్లికేషన్లు కూడా స్వీకరించి అందరికీ కూడా కనీసం 100% కాకపోయినా ఒక 90% అన్న పింఛన్లు అందితే చాలామంది సంతోషపడతారని అనుకుంటున్నాం. ఈ పింఛన్ల సమస్య మాకు ఎంతగానో ఉండే, ఎందుకంటే పింఛన్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది చనిపోయినారు. కొంతమందికి అయితే మా సొంత నిధులు, మా సొంత జేబులో నుండి మేము నెల నెలకు వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాం. కొంతమంది చనిపోయిన ఓటర్లకి వాళ్ళ సావుకు దినాలకు ఇచ్చి కూడా బాధతో హృదయాలతో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించిన రోజులున్నాయి. సో సంతోషం. ఇప్పటికైనా కేసీఆర్ గారు పింఛన్లు మంజూరు చేసి చాలా మంచి పని చేసినారు. ఇంకా కూడా 60% ఇస్తే సంతోషంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.